సంవత్సరాల క్రితం భారతదేశాన్ని రక్షించే సైనికుల పైన పాకిస్తాన్ కుక్కలు దాడి చేసి 47 మందికి పైగా వీర సైనికులను హతమార్చడం జరిగింది। వారిని స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఘన నివాళులు అర్పించడం జరిగింది। భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఉగ్రవాదుల దాడులు తగ్గినై ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు। కాకపోతే పాకిస్తాన్ కుక్కలైనటువంటి ఉగ్రవాదులు మన వీర జవాన్లను అప్పుడప్పుడు దొంగచాటుగా దెబ్బతీయడం జరుగుతోంది। రానున్నటువంటి రోజుల్లో పాకిస్తాన్కు చైనాకు బుద్ధి చెప్పేటువంటి సమయం వస్తుంది। రావాలని కూడా ఒక భారతీయునిగా కోరుకుంటున్నాను। అదే విధంగా జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అయినటువంటి రాహుల్ గాంధీ రోజుకొక మాట మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్ ని ప్రజలకు చెప్పాలి, పార్లమెంట్ సభ్యులకు చెప్పాలని ఏదో విధంగా మాట్లాడుతూ దేశం యొక్క గోప్యతను బయటపెట్టాలని, రక్షణకు సంబంధించిన గోప్యతను బయటపెట్టాలని చాలా అమాయకునిగా కూర్పునిగా ఆయన ప్రకటన చేస్తుంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకో విధంగా అటు కాశ్మీర్ పైన ఇటు చైనా పైన అటు పాకిస్తాన్ పైన ఇటు రాజ్యాంగం పైన పిచ్చి ప్రేలాపన చేస్తూ తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా భారతీయులందరినీ విడదారిన పట్టిస్తుంటూ కాశ్మీర్ను ఉగ్రవాద దేశంగా మలచడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు। కాబట్టి ఇలాంటి ఉగ్రవాదులను ప్రోత్సహించేటువంటి నాయకుల మాటలు నమ్మొద్దని భారతదేశం భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు భారతదేశం మీద చైనా కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఏ దేశం కానీ కన్నెత్తి కూడా చూడలేనటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉంది। కాబట్టి మరొకసారి ఘనమైనటువంటి అమరవీరులకు వాళ్ళను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ భారత్ మాతాకి జై। భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందినటువంటి సైనికులకు నివాళులు అర్పించడం జరిగింది। ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం, నిన్న కేసీఆర్ గారు తన స్పీచ్ లోపల పుల్వామా దాడిని సైనికులను కించపరుస్తూ తన వ్యాఖ్యలు చేయడం జరిగింది। అదేవిధంగా పుల్వామా దాడిలో గాయపడి చనిపోయినటువంటి మరణించినటువంటి సైనికులకు ఏదైతే ఉందో దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి 200 మంది దాదాపుగా తీవ్రవాదుల సైనికులను మనము సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్తాన్పై మనం బాంబుల వర్షం కురిపించి మళ్ళీ మట్టి పెట్టడం జరిగింది। ఇటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఆ యొక్క దాడి సర్జికల్ స్ట్రైక్ అనేది బట్టిదే, దానికి సంబంధించిన సీడీలు మాకు కావాలని చెప్పి తను స్పీచ్ ఇస్తూ సైనికుల యొక్క మనోభావాలను భారతదేశ సైనికుల యొక్క మనోభావాలను గాయపరిచి వారిని అవమానపరిచినందుకు బేషరతుగా వెంటనే సీఎం కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది। ఈరోజు కేసీఆర్ గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇది ఒక తెలంగాణ అనేది మధ్య పాకిస్తానా, మధ్య పాకిస్తాన్గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడా, ఎప్పుడు చూడండి అటు తీవ్రవాదంతో సంబంధాలు అంటాడు, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రిసిడెంట్ ఆర్టికల్ గురించి వేరే మాట్లాడతాడు, అదే కాశ్మీర్ మన పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులకు అనుకూలంగా సపోర్ట్ చేస్తూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు। దీనికి కారణం ఒకటే, అయ్యా కేసీఆర్ గారు మీరు వయోభారంతో ఉన్నారు, మీ యొక్క ఆలోచన విధానాలు మారిపోయినాయి, అలాగే
మీ భయభారంతో మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కావున తొందర మీరు మీ యొక్క సీఎం పదవికి రాజీనామా చేసి చేయవలసిందని కోరుతా ఉన్నాము. ఎందుకంటే మీకు ఆ స్తోమత లేదుగా. మీరు భయభారంతో మీ యొక్క మధ్యనే చెల్లించి మాట్లాడుతున్నారు. మీరు భారత సైనికులను అవమానపరిచారు. మీరు అవమానపరిచినందుకు వెంటనే బేషరతిగా క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఫిబ్రవరి 2019 రోజున సిఆర్పిఎఫ్ కాన్వాయ్ జమ్మూ నుండి శ్రీనగర్ వైపు వెళ్తున్నప్పుడు పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి చేయడం వల్ల దాదాపు 40 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందడం జరిగింది. ఆ 40 మంది జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. 2019 ఫిబ్రవరి 14 నాడు సిఆర్పిఎఫ్ కాన్వాయ్ 78 వాహనాలతో దాదాపు 2500 మంది సైనికులు సిఆర్పిఎఫ్ సైనికులు ఆ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ భద్రత కోసము జమ్మూ నుండి శ్రీనగర్ వైపు వెళ్ళేప్పుడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఆ వాహనం మీద వాహన శ్రేణి మీద దాడి చేయడం వల్ల 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన విషయం మనకు తెలిసింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్య వల్ల 10 మంది మిలిటరీలను అక్కడే హతమార్చారు. దాని తర్వాత పాక్ భూభాగం నుండి పాక్ ప్రేరేపిత జైషే మహమ్మద్ సంస్థ ఈ చర్యకు మేమే కారణమని చెప్పిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వెంటనే పాక్ భూభాగంలోకి వాయుసేనలు పంపి అక్కడ జైషే మహమ్మద్ స్థావరాల మీద దాడి చేసి దాదాపు 300 మంది మిలిటరీలను హతమార్చారు. హతమార్చిన తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్న కలలు కంటున్న ఒక పప్పు రాహుల్ గాంధీ ఏమంటాడంటే దానికి ఆధారాలు ఉన్నాయంటాడు. ఈ విధంగా సైనికుల త్యాగాలను సైనికుల మానక స్థైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ విధంగా ఆధారాలు అడుగుతున్న ఇలాంటి పార్టీల గురించి దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇంత ముఖ్య ఈ సర్జికల్ స్ట్రైక్ ఆధారాలు ఉన్నాయనడం నిజంగా ఒక సిగ్గుచేటు. ఈ సైనికుల త్యాగాలను అదేవిధంగా సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే మాట్లాడుతున్నారు. ఈ రాజకీయ నాయకుల పట్ల ఈ రాజకీయ పార్టీల మధ్య ఈ భారతదేశ ప్రజలు గమనించాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈ రాజకీయ నాయకులు ఈ విధంగా ఓటు బ్యాంక్ రాజకీయ కోసం సైనికుల త్యాగాలను కూడా అవమానపరచడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి సంఘటన వల్ల రాను రాను మీ పార్టీలు కనుమరుగైతాయన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సంఘటనల వల్లే కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పతనమైపోయింది, కనుమరుగైపోతుంది. ప్రతి రాష్ట్రంలో చిన్న చిన్న తోక పార్టీలను పట్టుకుని ఇదుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ దుస్థితి పరిస్థితి. కాబట్టి సైనికుల ఆత్మస్థైర్యాన్ని కానీ అదేవిధంగా వాళ్ళ త్యాగాలను అవమానపరిస్తే ప్రతి పార్టీ కూడా రాను ముందు ఇదే గతి పడుతుందని తెలియజేస్తుంది. జై హింద్.